అవి మనోడికి ఉత్సాహపడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు నాకు చెప్పినావు. డ్రై స్టేట్ అంటే కదా మందు ఉండదు, షరాబు ఉండదు, ప్రాహిబిషన్ ఉంటుంది. ప్రాహిబిషన్ ఉండే గుజరాత్లో 42 మంది వచ్చింది లిక్కర్ తాగి. స్కామ్ అంటావా స్కీమ్ అంటావు? ఏమంటావు? మోడీ స్కీమ్ అది. నీ V6లో చూపెట్టినావు అది. ఇంత తొందర ఎందుకు పడుతున్నా? నేను అడిగాను చెప్పరా, నీ V6లో చూపెడతావా? కాబట్టి నేనేమంటున్నా, ఇక అట్ట V6లో ఏం చూపెడతారో మాకు తెలుసు, ఏం మాట్లాడతారో తెలుసు, ఏం డ్రామాలు చేస్తారో తెలుసు, మిమ్మల్ని ఎప్పుడు బ్యాన్ చేయాలి కూడా మాకు తెలుసు. అర్థమైందా? కాబట్టి 100% చెప్తున్నా, బీజేపీ మౌత్ పీసెస్ లాగా ఉన్న చిల్లర సంస్థలు ఏవైతే రాష్ట్రంలో ఉన్నాయో వాటిని ప్రజల ముందు ఎండగడతాం. అది వెలుగా V6 ఇంకోటా కాదు, 100%. ఇప్పుడు నమస్తే తెలంగాణ అనే పేపర్ను, తెలంగాణ టుడే అనే పేపర్ను బీజేపీ ఆఫీస్లో బ్యాన్ చేశారు. మరి దాని గురించి ఎందుకు మాట్లాడతారు వేను? మరి అది అప్రజాస్వామికం కాదా? నీకేం సంబంధం ఏందా? బీజేపీ లీడర్ పత్రికకు ఆయన రోజు ఆఫీస్లో కూర్చుంటాడు, ఆడ మీటింగ్లు పెడతాడు, దుకాణాలు పెడతాడు, నీకు సంబంధం లేదా? నేనేమంటున్నా అంటే పత్రికలు ఈ దేశంలో ఎవరు ఆడిచ్చినట్టు ఆడుతున్నాయి. మోడీ మీద శ్రీలంక ఆరోపణ చేస్తే ఒక్క పత్రిక ఈ దేశంలో, ఒక్క మీడియా సంస్థ ధైర్యం ఉందా? ఎందుకు ధైర్యం లేదు? మాకు తెలిసి ఎందుకు లేదు? మీ వాదన మేము అర్థం చేసుకోగలుగుతాం. బీబీసీ మీద నేను దాడి చేసినప్పుడు మిమ్మల్ని విడిచిపెడతారా మీరు ఎంత ఆయన ముందు? కాబట్టి మేము అర్థం చేసుకోగలం. సగం మందిని కొనిపారేసిండు. NDTVని ఎవరు కొన్నారు మొన్న? గౌతమ్ అదాని. మిగతా సంస్థలు ఎవరి చేతులు ఉన్నాయి తెలుసు మీకు? ఒక మాఫియా నడిపించినట్టు మీడియా నడిపిస్తుంటే ఏం చేస్తారు మీరు మాత్రం? మా జర్నలిస్ట్ మిత్రులు అంటే మా గౌరవం ఉంది, సంస్థలంటే గౌరవం ఉంది, కానీ మీ యాజమాన్యాల గొంతు నులిం పట్టుకొని ఐడీ కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి మన రాష్ట్రంలో కూడా పెట్టిండ్రు కదా, ఆంధ్రప్రభ మీద పెట్టిండ్రు, ఎవరు నడిచిపెడుతుండ్రు? కాబట్టి నేనేమంటున్నా, మీకు ధైర్యం లేకపోవచ్చు మాకుంది, మీకు సత్తా లేకపోవచ్చు చూపెట్టేది, వాస్తవాలు మేము చూపెడతాం, డెఫినెట్గా చూపెడతాం. 100% వీళ్ళను నగ్నంగా ప్రజల ముందు నిలబెట్టే బాధ్యత మాది, మీకు లేకపోవచ్చు మాకు. స్వస్తిక, ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ ఆర్ యూ టు సే దెర్ ఇస్ మెరిట్ ఇన్ ద కేస్. లెట్ మీ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, ఈస్ దర్ నో మెరిట్ ఇన్ ద కేస్ అగేన్స్ట్ మోడీ వెన్ శ్రీలంకన్ గవర్నమెంట్ సేస్ మోదీ యాక్చువల్లీ లాబీడ్, మోదీ యాక్చువల్లీ ప్రెజర్డ్ అండ్ కన్విన్స్డ్ దేర్ ప్రెసిడెంట్ గోటాబయ రాజపక్ష టు గివ్ అ 6,000 crore కాంట్రాక్ట్ టు గౌతమ్ అదాని? విల్ యూ షో దాట్ ఇన్ CNN? యూ వర్క్ ఫర్ CNN రైట్? విల్ యూ షో దిస్ వాట్ ఎవర్ ఐమ్ జస్ట్ సేయింగ్ ఇన్ CNN? డూ యూ హ్యావ్ ద కట్స్? Unfortunately, that's the problem in this country. Media has lost its spine. You don't see, our Prime Minister is one, calls India the mother of democracy, but he is the grandfather of hypocrisy. Wo kabhi media ke samne aate hi nahi hai, kabhi ek press conference lete hi nahi hai, koi sawal karna hai, koi jawab lana hai unse, to namumkin hai aapke liye. Wo kya dialogue tha, wo Don mein, Don ko pakadna mushkil hi nahi, namumkin hai. Modi ko pakadna journalist ke liye mushkil hi nahi, namumkin hai tumhare liye. Pooch sakti hai? Nahi, suno. जल्दबाजी मत करो. इतना भी क्या है तुम्हारा एयर टाइम? इतना भी कॉस्टली नहीं है तुम्हारा. मैं क्या कह रहा हूँ, आज अगर आप कहती हो इस आर्ग्यूमेंट में दम है कि नहीं, मैं आपसे सीधा पूछना चाहता हूँ, मोदी के ऊपर जो आरोप आया उसके वो बारे में क्यों नहीं बोलते हैं? मोदी मन की बात सुनाते रहते हैं, परीक्षा पे चर्चे, पता नहीं कितना परीक्षा लिखा उसने, बट बहुत कुछ बोलते रहते हैं. क्यों बोलते नहीं अदानी के बारे में? आई एम सेइंग, नॉट आई एम, नॉट मी एज अ पार्टी, बट वी आर सेइंग गौतम अदानी इज अ प्रॉक्सी ऑफ नरेंद्र मोदी. Will he answer it? Will he stand up to scrutiny? Will he take a lie detector test? Does he have the guts to come in front of the country? Aaj main puchna chahta hu aapse, 95% of the cases that have been filed are against the opposition parties. Kya BJP mein sabhi ke sabhi Raja Harishchandra ke bhai aur chachere bhai hai kya? Rishtedar hai kya? Sare BJP wale ekdam saaf sudhre hain aur baki pura Hindustan mein jitne bhi opposition parties hain. Aur main puchna chahta hu aapse, kya kitne cases hue is pe? 3,000 crore हेरोइन पकड़ा जाता है अदानी के पोर्ट में. 21,000 crore वर्थ ऑफ इलिसिट ड्रग्स कमिंग इन टू द कंट्री थ्रू अदानी पोर्ट. शुड अदानी नॉट बी बुक्ड? शुड ही नॉट बी बिहाइंड बार्स? हू स्टॉपिंग हिम? व्हाट इज स्टॉपिंग यू? सो माय क्वेश्चन इज, दिस हरासमेंट, दिस पॉलिटिकल वेंडेटा एंड इंटिमिडेशन माइट वर्क एल्सवेयर फॉर नरेंद्र मोदी. ही इज प्लेइंग विद फायर एंड आई एम श्योर ही विल रियलाइज इट इन डेज टू कम. एंड आई एम अलिजिंग डायरेक्टली, गौतम अदानी is proxy of Narendra Modi. The double engine he talks about, the economic engine is Adani, the political engine is Modi. Adani siphons money by way of Modi's propaganda, gets that money in the form of electoral bonds and other funds, transfers it to BJP, and BJP then uses the same money to purchase MLAs, to dethrone governments, democratically elected governments, to split parties
And then if that doesn't work, they'll set all these agencies like hunting dogs against opposition parties to demoralize us, to ensure that political vendetta is carried. And I'm telling you, we will face it. This is not the first or last, I know that. This is not the first or last. In fact, almost 12 or 13 of our leaders have faced these inquiries already, CBI, IT, and including ministers, MPs and MLAs. So this is part of that charade that Narendra Modi carries on. He's dhoot ka dhula hua, pura dunya badnaam hai. So isliye main keh raha hun, is there not merit in the case, is not for you and me to decide, or media to decide, or WhatsApp to decide, and WhatsApp University Vice Chancellor Narendra Modi to decide. It is for the legal system of this country, it is for the courts of this country to decide, and I am very confident, because out of the 5,422 cases they have filed, ED, since Modi has come, only conviction is only 23 cases, which is 0.0 or point whatever percent that is. So now you do your math and you tell me whether I am right or wrong. All I'm saying, Aneri, is Modi only knows two things. The double engine he talks about is either jumla or hamla. Ya to jumle se kaam chalao, logon ko gumrah karo, bewakoof banao, vote le lo, khatam karo, aur phir baad mein gayab ho jao. 15 lakh bolo, 20 lakh crore package bolo, kuch bhi bakwas bolo, vote le lo, phir gayab ho jao. Varna, agar baat nahi mante hain, to hamla karo, ED bhejo, CBI bhejo, IT bhejo. Main aapse puchna chahta hoon. आज तक मोदी जब से आए हैं 9 साल में कितने लोगों पे कितने बीजेपी लीडर पे आज तक केस हुए बताइए आप मुझे. क्या बीजेपी में सभी के सभी राजा हरिश्चंद्र के भाई या बहन है? क्या बीजेपी में कोई एक केस नहीं होता? कल आप देखिएगा, कल कर्नाटक में क्या हुआ. कर्नाटक में एक एमएलए 8 करोड़ रुपए के साथ पकड़ा गया. वो बोलता है तो बहुत छोटी रकम है. फिर डिजिटल इंडिया क्या हुआ? मोदी का गायब हो गया क्या? डिजिटल करेंसी क्या हुआ? डिजिटल ट्रांजेक्शन क्या हुआ? और वो बोलता है एंटिसिपेटरी बेल ला के मीडिया पर पाबंदी लगाता है नहीं बोलने के लिए. My limited point is, they are using these agencies as tools to harass opposition parties, and I am backing it with evidence. Prove me otherwise. And never does Mr. Modi stand up for scrutiny. He calls himself the cleanest man. Let him come out and take a lie detector test in front of the country and tell the entire country that he is not Gautam Adani's proxy, that he is not. I am not saying it. Sri Lankan government is saying it, Aneri. I am saying Sri Lankan government ne jo aarop aap pe lagaya, Sri Lanka ka sarkar ne jo aarop aap pe lagaya, Modi ji, agar himmat hai to aage aao, bolo ki wo galat hai. Bolne do, main thodi aarop laga raha hu, Sri Lankan government ne lagaya. So G to G, kya G to G? Gautam to Gotabaya facilitated by Modi. Who doesn't know it? So my point is to say that I am holier than thou, and to say that all these agencies are, you know, virtues, paragons of virtue, is absolute nonsense. They are tools in the hands of Mr. Modi. Kathputli hai. It is a pata chalda. Usme kya hai? To main bas yehi baat, main aap sabhi se yehi kehna chahta hu ki jo bhi koshish aap kar rahe ho demoralize karne ki opposition parties ko ya humko, we'll face it. Our MLC will go and appear in front of ED, and whatever consequences legally that will come, we'll face it. We'll go to people, we'll explain to them the whole thing, and then we'll see what consequences come up, we'll face it. But will they have the guts? Do they have the guts? B.L. Santosh, can he come and face inquiry here? Does Modi have the guts to actually come forward and say Gautam Adani is not his proxy? So let people decide that. Chinchina Vishal, brother, nenu em antunnante chinchina vishayalu anni ultimate ga vicharanni edurkone satta maakundi, right? Mem paaripomu, number 1. Nem vaallalaga tirigi pandalam kaadu, daddamulam kaadu, 100% edurukuntam. Bharat nyaya vyavastha meeda maaku gauravam undi. తప్పకుండా విచారణ ఎదుర్కొంటాం. నా క్యాబినెట్ మీటింగ్ ఉంది, దయచేసి మాకు టైం.